హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్యూ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగా తిరుమలలో మొదటి గడప దర్శన్ అలాగే సేవ ఉంది కదా ఏ సేవ అయితే స్వామివారిని ఎక్కువ సోపు చూడొచ్చు అలాగే మొదటి గడప దర్శనం మొదటి గడప సేవ టికెట్ల పేర్లు ఏంటి వాటి టికెట్ల అమౌంట్లు ఏంటి అండ్ ఒక సేవ టికెట్ మీద ఎంతమందిని అలో చేస్తారు అలాగే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చా ఇలా అనేక డౌట్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ సేవా టికెట్స్ అన్నవి ఓన్లీ ఆఫ్లైన్లోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చా లేదా రెండుట్లో చేసుకునే అవకాశం ఉందా ఇట్లా అనేక డౌట్స్ అయితే అడుగుతున్నారు సో అన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా స్వామివారికి అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు అందులో కొన్ని ఆర్జిత సేవలు ఉంటాయి ఇంకొన్ని లక్కీ డిప్ సేవలు అంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే సేవలు కూడా పాల్గొనవచ్చు ఇందులో భాగంగా స్వామివారికి ఆర్జిత సేవలు అన్నాను కదా ఆర్జిత సేవలు అయితే కళ్యాణం ఉంజల సేవ అష్టాధాల పాద పద్మారాధన సహస్ర దీపలంకరణ సేవ వీటిని ఆర్జిత సేవలు అంటారు వీటితో మనం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి చూడలేము కేవలం జయ విజయాల దగ్గర నుంచి మాత్రమే చూడవచ్చు అదే లక్కీ డిప్ ఆర్జిత సేవలు అన్న అన్నారు అంటే వీటిలో ఉంటాయి ఒకటి సుప్రపాతం తోమాల అర్చన అష్టాధన పాదపా ఆరాధన ఇంతకుముందు నిజపాద దర్శనం కూడా ఉన్నింది బట్ ఇప్పుడైతే తీసేయడం జరిగింది సో ఈ సేవలకు స్వామివారిని అత్యంత దగ్గరగా అంటే మొదటి గడప వరకు వెళ్ళి చూడవచ్చు అలాగే సేవలో కూడా పాల్గొనవచ్చు అయితే ఈ సేవా టికెట్స్ పొందడం ఎలా ఈ సేవా టికెట్స్ని రెండు విధాలుగా పొందవచ్చు ఒకటి ఆన్లైన్లో పొందవచ్చు ఇంకొకటి ఆఫ్లైన్లో పొందవచ్చు అయితే ఇంతకుముందు ప్రతి మొదటి శుక్రవారం విడుదల చేసేవారు ఈ ఆర్జిత సేవా టికెట్స్ని అంటే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఆర్జిత సేవా టికెట్స్ని అయితే ఇప్పుడు ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిత్ పైన రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ సేవా టికెట్స్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అన్నది వన్ ఆర్ టూ డేస్ ముందే మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఆ టైంకే రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటీ దర్శనం లాగో అంగప్రదక్షిణ లాగో సీనియర్ సిటిజన్ లాగో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్స్ అలర్ట్ అవుతాయి కదా అలా కాదనమాట ఈ ఆర్జిత సేవలు ఈ ఆర్జిత సేవలను లక్కీ డిప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే రెండు రోజుల పాటు డిప్ వేయడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు రోజుల పాటు ఎంతమంది అయినా ఈ సేవలకు మీరు లక్కీ డిప్ వేయచ్చు ఈ సేవలను లక్కీ డిప్ వేసే క్రమంలో చెప్పాను కదా సుప్రభాతం తోమాల అర్చన అష్టాధాల పద్మారాధన లాంటి నాలుగు సేవా టికెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు ఏ సేవ కావాలో ఆ సేవను సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డేట్కి కావాలో ఆ డేట్కి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాలెండర్ కూడా చూపించడం జరుగుతుంది లేదు నాకు అన్ని సేవలు కావాలి అన్ని డేట్స్కి నేను బుక్ చేస్తాను ఏదో ఒకరోజు నాకు తగులుతుంది అనుకుంటే అలా కూడా చేయొచ్చు ఒక ఐడితో కేవలం రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ కావచ్చు లేదా అమ్మ కూతురు కావచ్చు లేదా తండ్రి కూతుర్లు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఒక ఐడితో కేవలం రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకునే క్రమంలో మీ పేరు మీ ఐడి యొక్క డీటెయిల్స్ అంటే ఆధారో ఓటరో అట్లా ఐడి యొక్క డీటెయిల్స్ అలాగే ఐడి నెంబరు అండ్ మీ యొక్క అడ్రస్ మెయిల్ ఐడి ఇలా అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా టూ డేస్ పాటు ఎంతమంది అయినా సరే డిఫ్ వేసుకోవచ్చు అలా డిప్ వేసిన తర్వాత టూ డేస్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ డే లక్కీ డిప్ తీయడం జరుగుతుంది అలా లక్కీ డిప్ తీసిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఫోన్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు పలానా సేవకు విన్ అయ్యారు అని కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు ఆ సేవకు అమౌంట్ని కట్టి సేవా టికెట్ని తీసుకొని సేవలో పాల్గొనవచ్చు అని చెప్పి మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ని చూసుకున్న తర్వాత అమౌంట్ని పే చేయడానికి కూడా వన్ డే పాటు టైం ఇవ్వడం జరుగుతుంది ఇలా లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్స్ అన్నవి ఆన్లైన్లో పొందవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పొందాలి అంటే తిరుమలలో ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కౌంటర్ అయితే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకు అందుబాటులో ఉంటుంది సో ఈ టైంలో వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఐడిగా ప్రూఫ్ను మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఆ ఐడి ప్రూఫ్ని చూపించిన తర్వాత లక్కీ డిప్ వేయచ్చు లక్కీ డిప్ వేసి ఈవినింగ్ వరకు ఎంతమందైనా వేయచ్చు ఏ టికెట్స్కైనా వేయొచ్చు ఈవినింగ్ తర్వాత ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ తీయడం జరుగుతుంది అలా తీసిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఫోన్కి ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ కానీ ఆ మెసేజ్లో కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు ఫలానా సేవకు విన్ అయ్యారు సో ఈవినింగ్ ఎయిట్ లోపల అమౌంట్ని పే చేసి టికెట్ని తీసుకోండి అని చెప్పి మెసేజ్ వస్తుంది నైన్కి కూడా టికెట్స్ ఇస్తారంట మన యొక్క సబ్స్క్రైబర్ తెలియజేయడం జరిగింది అలా టికెట్స్ని తీసుకొని అంటే మీరు ఎక్కడైతే లక్కీ డిప్ వేసి ఉంటారో అక్కడే వచ్చి ఆ మెసేజ్ని చూపించి లక్కీ డిప్లో విన్ అయిన తర్వాత టికెట్ని అమౌంట్ని పే చేసి కట్టి పక్క రోజు సేవలో పాల్గొనవచ్చు ఇది లక్కీ డిప్కి మనం ఎలా వెయ్యాలి అనేది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇక సేవా టికెట్ల యొక్క కాస్ట్లు ఎంత ఉంటాయి ఎక్కువ ఉంటాయా అని అడుగుతున్నారు సేవా టికెట్ల యొక్క కాస్ట్ అయితే చాలా తక్కువే అండి బట్ మనం ఆ సేవ తగలడమే అదృష్టం అంతే ఇప్పుడు సుప్రభాతం సుప్రభాత సేవ అనేది కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే తోమాల అక్షర ఈ రెండు టికెట్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఒక్క అష్టాధ పాద పద్మారాధన సేవ టికెట్ మాత్రమే కొంచెం కాస్ట్ ఎక్కువ పన్నెండు వందల యాభై రూపాయలు ఈ నాలుగు సేవా టికెట్ల యొక్క కాస్టులు తెలుసుకున్నాం కదా అయితే భక్తులకు ఉన్న డౌట్ ఏంటంటే ఏ సేవా టికెట్ ఎక్కువ తగులుతుంది ఒకవేళ మనం ఏ సేవకు బుక్ చేసుకుంటే ఎక్కువ టైం స్వామివారిని చూడవచ్చు అని అడుగుతున్నారు జనరల్గా అయితే మనకు తోమాల అర్చన అన్నది దొరకడం కొంచెం కష్టతరమే ఎందుకంటే ఈ తోమాల అర్చన అన్నది కేవలం పది టికెట్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది సుప్రభాత సేవ మాత్రం చాలామందికి తగులుతూ ఉంటుంది ఎందుకంటే రోజుకి రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి ఈ సుప్రభాత సేవ టికెట్ తగలడానికి అవకాశం అయితే ఉంటుంది అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక అష్టాదళ పాద పద్మారాధన టికెట్ ఈ టికెట్స్ అయితే కేవలం మంగళవారం మాత్రమే ఈ సేవ తగులుతుంది ఐ మీన్ ఈ సేవ చేయడం జరుగుతుంది అదే తోమాల అర్చన అయితే వీక్లో త్రీ డేస్ చేస్తారు సుప్రభాతం మాత్రం రోజు చేయడం జరుగుతుంది సో కాబట్టే సుప్రభాతం ఎక్కువ తగులుతుంది అండ్ ఎక్కువ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు చెప్పాను కదా తోమాల అర్చన ఈ రెండు సేవా టికెట్లు రోజుకు పది టికెట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది అదే అష్టాదళ పాద పద్మారాధన సేవకు మాత్రం అరవై టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది సుప్రభాత సేవలో భాగంగా మొట్టమొదట సేవ ఈ సుప్రభాత సేవ ఈ సేవా టికెట్ తగలడం అసలు మనకి ఏ సేవా టికెట్ తగలడమైనా అదృష్టమే అండి స్వామివారిని సేవలో పాల్గొనటం స్వామివారికి అన్ని గడపలు దాటుకుంటూ అతి దగ్గరగా స్వామివారిని చూడడానికి ఈ సేవా టికెట్స్ అనేవి మనకు అవకాశం కల్పిస్తాయి అసలు మాటలు ఉండవు సేవలో పాల్గొని స్వామివారిని అతి దగ్గరగా చూసినట్లయితే అద్భుతంగా ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే అంత అత్యద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీరు సుప్రభాత సేవకు కానీ సెలెక్ట్ అయినట్లయితే ముందే మీరు చేయాల్సిందేంటంటే సుప్రభాతం పాడడం అన్నది నేర్చుకోవాలి అసలు అర్చకులు వచ్చి కళ్ళ ముందే స్వామివారి గర్భగుడి తలుపులు తీయడం స్వామివారికి లోపల అలంకరణ చేస్తూ ఉంటారు ఐ మీన్ మళ్ళీ బయట అర్చకులు మన కళ్ళ ముందే సుప్రభాతం పాడుతూ ఉంటారు అక్కడ వచ్చిన భక్తులు కూడా అర్చకులతో కోరస్గా సుప్రభాతం పాడుతూ ఉంటారు ఇలా సుప్రభాతం అంతా అయిపోయిన తర్వాత కట్టను తీసి స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తూ ఉంటారు సో మీరు వీలైనంత వరకు సుప్రభాత సేవకు వెళ్ళాలి అంటే ఈ సుప్రభాతం అన్నది తప్పు లేకుండా పాడడం నేర్చుకోండి లేదు అంటే ప్రింట్అవుట్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రింటౌట్ని చూస్తూ పాడడానికైనా ట్రై చేయండి అలా చేస్తే బ్రహ్మముహూర్తంలో చుట్టూ ఏ సౌండ్స్ రావు కేవలం అర్చకుల సుప్రభాతం మాత్రమే మన చెవులకి ఇంపుగా వినిపిస్తూ ఉంటుంది వాళ్ళతో పాటు మనం కోరస్ పాడి ఆ తర్వాత స్వామివారిని కానీ మనం దర్శనం చేసుకుంటే తనివి తీరదండి అత్యద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్ తర్వాత తోమాల అర్చన ఈ సేవా టికెట్స్ దొరకడం ఇంకా అదృష్టం అసలు తోమాల సేవ అయితే నలభై నిమిషాల పాటు జరుగుతుంది స్వామివారిని మనం అత్యద్భుతంగా అతి దగ్గరగా దర్శనం చేసుకుంటాము అని చెప్పాను కదా మొదటి గడప అక్కడి నుంచి ఎవరైతే తోమాల సేవకు విన్ అవుతారో వాళ్ళని వరుసగా కూర్చోబెట్టడం జరుగుతుంది కూర్చోబెట్టి స్వామివారిని అలంకరిస్తారనమాట స్వామివారికి మాలలు వేసి ఉంటారు కదా ఆ మాలలతో అలంకరించే సేవనే తోమాల సేవ అంటారు ఇవన్నీ మన కళ్ళ ముందరే అలంకరిస్తూ ఉంటారు ఈ సేవలో పాల్గొనడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి నలభై నిమిషాల పాటు స్వామివారి గుడిలో అంటే మొదటి గడప నుంచి మనం కూర్చొని మన కళ్ళ ముందే స్వామివారికి సేవ చేస్తూ ఉంటే అంత సోపు స్వామివారిని చూస్తూ ఉంటే మన ఫీలింగ్ ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇక అష్టాదల పాద పద్మారాధన ఈ సేవ టికెట్ అన్నది దొరకడం కొంచెం కష్టతరమే ఈ సేవ కేవలం మంగళవారం మాత్రమే నిర్వహిస్తాం ఈ సేవ అన్నది స్వామివారి పాదాల దగ్గర నూట ఎనిమిది పుష్పాలతో స్వామివారికి చేసే పూజనే అష్టాదల పాద పద్మారాధన అంటారు ఈ సేవలో కూడా మనల్ని మొదటి గడప నుంచి కూర్చొని పెట్టడం జరుగుతుంది సో ఆ సేవ జరిగే అంత సోపు స్వామివారిని మనం చూస్తూ ఉండవచ్చు అయితే స్వామివారి పాదాల దగ్గర పెట్టే పుష్పాలు మాత్రం మనకు కనిపించకపోవచ్చు సో అవి కనిపించలేదు అని బాధపడద్దండి మిగిలిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడ్డానికి ప్రయత్నం చేయండి సేవ అంతా అయిపోయిన తర్వాత అందరినీ ఒకరి తర్వాత ఒకరిని స్వామివారికి దగ్గరగా పంపించి స్వామివారిని చూడ్డానికి అవకాశం ఇస్తారు అలాంటి టైంలో ఆ పుష్పాలను తిలకించండి అసలు అంత దగ్గరగా వెళ్ళి చూస్తే ఇంత పెద్ద స్వరూపాన్నే మనం ఎప్పుడూ దర్శనం చేసుకునేది కాకపోతే జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాం కాబట్టి మనకంతా తెలియదు బట్ ఇంకా కొంచెం సీనియర్ సిటిజన్ వాళ్ళకైతే కళ్ళు మసక మసక్గా కనిపించే వాళ్ళకి అస్సలు ఆ స్వరూపం కనిపించదు అంతేకాకుండా అక్కడ ఉన్నవారు తొందరగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తూ ఉంటారు కదా అంత క్లియర్గా చూడలేరు బట్ అంత దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం అద్భుతంగా కనిపిస్తారు ఎంత పెద్ద స్వరూపము ఇంత అందంగా అలంకరించిన స్వరూపాన్ని మన కళ్ళల్లో ఒక్కసారి అలా నింపుకొని మనసు నిండిపోతుంది మాటలు అన్నమాట చెప్పడానికి అంత అద్భుతంగా ఉంటాయి సేవలు సేవా టికెట్ తగలడమే అదృష్టం ఇందులోనూ మాకు ఎక్కువసేపు చూసే సేవ కావాలి ఖచ్చితంగా ఆ సేవే కావాలి అంటే మాత్రం కొంచెం కష్టమే చాలామంది వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కంటిన్యూగా లక్కీ డిప్ వేస్తూ ఉంటారు బట్ తగలేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతోమంది కామెంట్ రూపంలో నన్ను అడిగిన విషయం కూడా అదే చాలామందికి నేను చెప్పే ఒకే ఒక టిప్ ఏంటంటే ఆన్లైన్లో తగడం కొంచెం కష్టమే ఆఫ్లైన్లో మాత్రం సుప్రభాత సేవ ఎవరైతే డిప్ వేస్తారో వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ తగిలే అవకాశం అయితే ఉంటుంది మీరు తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్ లక్కీ డిప్ వేయడానికి ప్రయత్నం చేయండి స్పెషల్గా నేను దాని గురించి ఒక వీడియో అయితే లైవ్లో చేసి చూపించాను ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలి అంటే మీరు చూసి ఆ డీటెయిల్స్ని తెలుసుకొని క్లియర్గా అక్కడికి వెళ్ళి లక్కీ డిప్ వేయడానికి ట్రై చేయండి ఇక మీరు ఏ సేవ టికెట్కి లక్కీ డిప్లో విన్ అయినా కపుల్కి అంటే ఒక ఐడితో ఇద్దరికి మనం లక్కీ డిప్ వేయచ్చు అని చెప్పాను కదా కపుల్కి కానీ వేసుకున్నట్లయితే ఆ సేవా టికెట్ లక్కీ డిప్లో కానీ విన్ అయినట్లయితే కపుల్ ఇద్దరూ వెళ్ళవచ్చు అంటే భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళవచ్చు ఇందులో మీ పిల్లలు బిలో ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఉన్నట్లయితే మీ పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళవచ్చు అయితే అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే వాళ్ళకు కూడా సపరేట్గా లక్కీ డిప్ వెయ్యాల్సి ఉంటుంది బట్ ఇలా ఒకేసారి ఇద్దరికీ లక్కీ డిప్లో విన్ అవ్వడం అన్నది చాలా కష్టతరము బట్ మీ అదృష్టం బాగుండి విన్ అయినట్లయితే మీ ఫ్యామిలీ అంతా వెళ్ళవచ్చు మ్యాక్సిమం అలా జరగదండి ఒక టికెట్ విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అది కూడా చాలా కష్టం మీద సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ